ఉంటూ ఆనందంగా జీవించేవాళ్ళు. అంతరంగ తృప్తిగా ఆనందంగా జీవిస్తూ బయట సహాయం చేస్తూ ప్రశాంతంగా జీవించేవాళ్ళు గొప్ప జీవితం. ఇప్పుడు చెప్పండి, సాధారణ జీవితం కావాలా గొప్ప జీవితం కావాలా? గొప్ప జీవితం జీవించాలి అన్నట్లయితే ఇది సరైన సమయం. మీకు ఎండాకాలంలో చెట్లు నాటుతారా వర్షాకాలంలో నాటుతారా? ఎందుకు? సరైన వర్షం ఉంటుంది, సరైన నీరు ఉంటుంది, సరైన సూర్యరశ్మి ఉంటుంది, సరైన విధంగా భూమి సాగి ఉంటుంది. అవునా? అందుకే చేస్తారు. ఎండాకాలంలో భూమి ఎండిపోయినప్పుడు అప్పుడు చేయరు కదా, పండదు. మీ జీవితానికి గొప్పవారిగా ఉండటానికి 9th, 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వర్షాకాలంలో ఉన్న భూమి లాంటివి. ఒత్తిడితో ఉండి జీవించే విద్యార్థులు ఎంత కష్టపడ్డా ఫలితం రాదు. అంతరంగంగా అలజడి లేకుండా, ఒత్తిడి లేకుండా, గందరగోళం లేకుండా, చికాకు లేకుండా, విసుగు లేకుండా, బాధ లేకుండా ప్రశాంతంగా తదేకమైన ఏకాగ్రతతో ఒక తపనతో సాధించాలని ఒక గొప్ప దృక్పథంతో నేను ఎదుగుతూ 10 మందికి నేను సహాయపడేలాంటి మనోస్థితితో ఉండి జీవించాలనుకున్న వారికి ఏ ఆటంకం రాదు. ఇన్ఫ్యాక్ట్ విశ్వమే మీకు సపోర్ట్ చేస్తుందంట. సో లైఫ్ అనేది ఈరోజు మీ చేతుల్లో ఉంది. సాధారణంగా జీవితామా గొప్పగా జీవితామా? ఇంకొకటి చెప్తున్నాను,